డియర్ కామ్రేడ్, అర్జున్ రెడ్డిని పోల్చి గీత ముందని చీల్చి తీసిన సినిమా డియర్ కామ్రేడ్. సినిమా కథ పరంగా సూపర్, ఏకదం ఎమోషనల్ ఉంది. కానీ కథలోని స్క్రిప్ట్ను డైరెక్టర్ సాబ్ గుంజి లాగిండు, అదొక్కటి జర్ర. అది ఇక పాటలు మాటలు డైలాగ్స్ అదస్ సూపర్ సూపర్. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన దేవరకొండ విజయ్ దేవరకొండ కాస్త బంగారుకొండగా అయిపోయాడు. మొత్తం ఏకదం మట్టి ముద్ద, అరే మంచి గుడ్ బాయ్. ఫస్ట్ హాఫ్ మొత్తం రౌడీ, ఏకదం ఇవ్వను కన్నా ఏమైనా అయిందంటే కథ మాగాడు బీపీ లేచిపోయి సర్కార్ నుంచి కొట్టుపడేశాడు. మొత్తం ఆ టైప్ నుండే ఫస్ట్ హాఫ్లో మొత్తం కామ్రేడ్ కామ్రేడ్ లాల్ సలాం, ఏకదం న్యాయం కోసం పోరాడే వ్యక్తి, అసలు చిన్న అన్యాయం అయినా అవి ఫడ కొట్టుడే. సెకండ్ హాఫ్ వచ్చేటాక మనోడు పీస్ఫుల్, ఎగ్జామ్ పీస్ఫుల్ సైలెంట్ హార్ట్ఫుల్ వెరీ పీస్ఫుల్ సైలెంట్ ఉంటాడు. ఇక రష్మిక విషయం, తన అందాలతో అభినయంతో ఆటనతో ఏకదం ఆకట్టుకుంది తెలుగు ప్రేక్షకులకు, మైండ్లో గుర్తించిపోయే రకంగా ఉంది ఆమె. ఆమె యాక్టింగ్ కానీ క్రికెట్ ఆడేటప్పుడు అసలు ఎవరివి తెలియదు, ప్రేక్షకులకి తెలియదు ఆమె స్టేట్ లెవెల్ ప్లేయర్ అని. అసలు సృష్టి కూడా అది అందరూ పెట్టింది మళ్ళా లాస్ట్కి ఎండింగ్లో. ఇక ఫైనల్గా సినిమా లాస్ట్కి వచ్చేసరికి అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ఆ పోలీస్ చోరు కన్నా వాడిని అరెస్ట్ చేయలేదు, అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాం. అందరిని అరెస్ట్ చేస్తారు కానీ ఆ పోలీస్ అనుకున్నా వాడొక్కడివి వీళ్ళకు న్యాయం చేయకపోయాక అన్యాయం చేయమని చూస్తాక వాడిని మాత్రం అరెస్ట్ చేయలేరు. అది మర్చిపోయినట్టు నెక్స్ట్ టైం అది చూసుకో డైరెక్టర్ సార్ ప్లీజ్. అదేవిధంగా విజయ్ దేవరకొండ యాక్టింగ్ రెగ్యులర్గా ఉన్నట్టు ఉంది, వేరియేషన్స్ అయితే ఏం చూపించలేడు. సో అప్పుడప్పుడు అక్కడక్కడ చూపించిండు బట్ ఓకే. కానీ అర్జున్ రెడ్డిని ఆడ పోలికలు కనిపిస్తున్నాయి, గీతా గోవిందం పోలికలు కొన్ని ఆడ లవ్ ట్రాక్లో ఆడ కనిపిస్తుంది. కొంచెం మనోడి మీద ఎక్స్పెక్టేషన్ హై రేంజ్లో పెట్టుకోము బట్ ఓకే. ఫైనల్గా యాక్టింగ్ అయితే సూపర్, ఎప్పుడు అనుకునేటైతే ఇది అల్టిమేట్. దెబ్బలు తగిలినప్పుడు సూపర్ ఆ ఎమోషనల్ టో ఇక మన సార్కు ఉన్నటువంటి లిప్ లాక్ సంతోషం, అది ఎమోషనల్ ఫీలింగ్స్ కిసెస్ అల్టిమేట్. అది సందర్భాన్ని బట్టి మాత్రమే పెట్టిండు, కావాల్సుకొని పెట్టినట్లేదు. సందర్భోచితంగా మాత్రమే ఉన్నాయి, సందర్భోచితంగా మాత్రమే ఉన్నాయి, సందర్భానికి అవసరమైనట్టుగానే ఉన్నాయి భావాలు తప్ప కావాల్సిన టప్ 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 పెట్టినట్లేదు. ఫైనల్గా సినిమాను డైరెక్టర్ సాబ్ కొత్తగా ఒక తన హక్కులు సాధించుకునే తందుకు మహిళల మీద ఏ విధంగా అయితే వివక్ష చూపిస్తురో, మహిళల మీద ఏ విధంగా అయితే వివక్ష చూపిస్తురో వాళ్ళ మీద డైరెక్టర్ చేసిన పంత అల్టిమేట్ అల్టిమేట్. నవే డేస్ చాలా టూ మచ్ ఇడియట్స్, చాలామంది మోపైరు బలహాలు మాకి కిరికి వస్తుంది కాక, కానీ చాలామంది తయారు అట్లాంటి వాళ్ళకు మంచి దెబ్బ. ఇది లేడీస్కి అన్యాయం జరుగుతున్న విషయంలో ఇది చాలా సూపర్గా చూపెట్టింది, కానీ ఎక్కువ సేపు చూపించలేడు, లాస్ట్ కట్ చేసేటప్పుడు చూపెట్టింది, అదొక్కటే చిన్న దిశపాయం. ఇక మహిళా మనులు క్రీడల్లో కానీ అన్ని రంగాల్లో ఎదగాలని దానికి నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా. ఏదైనా సరే కామ్రేడ్ మన హక్కులు మనం సాధించుకోవాలి అని చెప్పిండు ఫైనల్గా. ఇంకోటి ఈ సినిమా కామ్రేడ్ కొత్త మీనింగ్ చెప్పిండు, హక్కుల కోసం పోరాడేవాడు వ్యక్తి పక్కన ఉండేవాడే కామ్రేడ్, నీ హక్కుల సాధన కోసం నువ్వు పోరాడేటప్పుడు నీ పక్కన ఉండేవాడు కామ్రేడ్. అది కాకపోతే సినిమా ఎక్కువ గుంజిండు, అది తగ్గించి కొంచెం షార్ట్ చేసి రిలీజ్ చేసి ఉంటే సూపర్ 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 హిట్ అవుతున్నాయి. ఫైనల్గా ఈ సినిమాకు నేను ఇచ్చేది పైకి 3, బట్ అల్టిమేట్ సినిమా డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ సినిమా హీరో ఫ్రెండ్స్ కానీ హీరోయిన్ కానీ వాళ్ళ తాతయ్య కానీ అల్టిమేట్, తండ్రి క్యారెక్టర్ కానీ మమ్మీ క్యారెక్టర్ కానీ అందరూ ఎంత వరకు వీలైతే అంతవరకు వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసిర్రు, న్యాయం చేసిర్రు అంతే, ఇంకో మాట లేదు. ఎవరు కూడా ఏడ తగ్గలేరు, మినిమం మెయింటైన్ చేసారు. కాకినాడ అలా ఉండే వాళ్ళ నేటివిటీ వాళ్ళ ఇది అనేది మనకు సినిమాలో కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అయితే హైదరాబాద్లో చింపు పడేది, ఇక దానికైతే డోకా లేదు. హీరోయిన్ కూడా ఏమాత్రం తగ్గలేదు, మేడం యువర్ హ్యాండ్స్ అప్ అల్టిమేట్ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ.